నాటుసారా కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. నాటుసారా కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం మండలం పోలాటతిప్ప గ్రామ శివారులో నాటుసారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి 1100 లీటర్ల బెల్లపవూట ధ్వంసం చేసి సారాబట్టి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు మండలం ఆకుమరు గ్రామం కాలువగట్టు వద్ద నాటుసారా తయారీ కేంద్రంపై గూడూరు పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో 800 లీటర్ల బెల్లపువూట ధ్వంసం చేసి సారాబట్టి సారా తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారు విక్రయాలు రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. చేనేత పరిశ్రమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్రాధ్యక్షులు కట్ట హేమసుందర్రావు డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట హేమసుందర్రావు డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను చేనేత కార్మికులు పట్టణంలోని తమ తమ మగ్గాల వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమసుందర్రావు మాట్లాడుతూ సహకార సంఘాలలో పేరుకుపోయిన చేనేత వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు రావాల్సిన 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కరోనా కష్టకాలంలో కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ 10,000 రూపాయలు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిజంగా చేనేతకు చాలా కష్టకాలమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈనాడు చేనేత కార్మికులు నిర్ణయించినటువంటి వేతనాలు 2.5 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి వేతనాలు. అయితే అప్పుడు ఉన్నటువంటి పామాయిల్ ధర 62 రూపాయలు ఉంటే కేజీ, ఇప్పుడు 190 రూపాయల వరకు కేజీ పంచుతారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా ఆ స్థాయిలోనే పెరిగిపోయి చేనేత కార్మికులకి వేతనాలు పెరగలేదు కదా, డూప్పట్టు దొరకటం లేదనే పేరు చెప్పి దాని బదులు కాటయించి 700 రూపాయలు మజూరీ తగ్గించినటువంటి పరిస్థితి మంగళగిరి రకాల. అంటే ఒక పక్క నుంచి అమాంతం నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, రెండో పక్క నుంచి అదే స్థాయిలో కిందకి అతపాతడానికి చేనేత కార్మికుల యొక్క మజూరీ లేకపోతే. మరి కొద్దిగా కొంత సొసైటీలు బాగానే ఉంటాయి, బాగానే పని చూపిస్తున్నాయి అనుకుంటే ఆ సహకార సంఘాల్లో గత 2 సంవత్సరాలుగా మరి ప్రొక్యూర్మెంట్ అనేది లేకుండా పోయి ఒక చీర కడ తిప్పుతాం. అదేవిధంగా గతంలో 20% రిబేటు గవర్నమెంట్ ఇచ్చేది, దాని ద్వారా ఏంటంటే రేటు తక్కువ ఉంటుంది కదా అని ప్రజలంతా కూడా ఆ చీరలు కొనేవారు. బందరు డివిజన్ పరిధిలో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. బందరు డివిజన్ పరిధిలో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం 13, బంటుమిల్లి మండలం 1, మచిలీపట్నం మండలం 1, మొబ్బ మండలం 3, మోపిదేవి మండలం 2, చల్లపల్లి మండలం 4. పట్టణ ప్రాంతాలలో 13 కేసులు, బందరు డివిజన్ గ్రామీణ ప్రాంతాల పరిధిలో 11 కేసులు విరిసి మొత్తం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.